げ豆。గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఇక్కడ హైదరాబాద్లో అయితే మంచిగా వర్షం పడుతుంది. మీ దగ్గర ఎలా వర్షం పడుతుందా, ఎండగా ఉందా, ఏంటి అన్నది నా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజుది వ్లాగ్లో ఈ చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ కిచెన్కి సంబంధించినవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి మీ లైఫ్ని, మీ వర్క్ని చాలా చాలా ఈజీ చేసేస్తాయి ఈ స్ట్రెస్ఫుల్ టైంలో. నార్మల్ టైంలో కూడా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి, ఈ టైంలో ఇంకా ఎక్కువ యూస్ఫుల్ అవుతాయి. మనం అందరం హౌస్ హెల్పర్స్, ఎవ్వరు లేకుండా మన లైఫ్ని లీడ్ చేస్తున్నాం కదా. ఇలాంటి టైంలో ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఏంటి, మన లైఫ్ కొంచెం ఈజీగా ఉంటుంది, మన మెంటల్ హెల్త్ కూడా కొంచెం బాగుంటుంది అన్నమాట. సో ఈరోజేమో నేను ఇక్కడ ఏదో చేస్తున్నాను, ఈవినింగ్ అయిపోతే చాలు అందరికీ ఆకలి వేసేస్తాయి కదా, అందుకోసం నాచోస్ ఉన్నాయన్నమాట. నాచోస్ ఉన్నాయి, వాటితో కొంచెం సాల్సా లాగా ఏదైనా చేసి దాంట్లోని మంచిగా చేద్దామని థింక్ చేసాను. సో దానికోసం ఫస్ట్ ఆనియన్స్, టమాటోస్ ఇవన్నీ కట్ చేస్తున్నాను అన్నమాట. అండ్ ఇక్కడ ఏం జరిగింది అన్నది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ నేను ఇవి రెండు కట్ చేసి ఇలా నేను నాచోస్ ప్యాకెట్ తీసుకురావడానికి వెళ్ళాను. కుషాల్ పక్కనే కూర్చుంటాడనమాట, ఎప్పుడు పక్కనే కూర్చుంటాడు. నేను ఏం వంట చేస్తున్నా వాడికి మీద కూర్చుంటాడు. సో వాడికి నేను ఏదో ముద్దు చేసి అన్నీ చేసి ఇక్కడే ఉండి నువ్వు ముట్టకు అని చెప్పి, చిలక్కి చెప్పినట్టు చెప్తామంటారు కదా, అలా చిలక్కి చెప్పినట్టు చెప్పి నిమ్మకాయ అన్ని పిండి ఇలా పక్కకు తిరిగి నాచోస్ తేడానికి వెళ్ళాను. అండ్ సార్ ఇలా పడేశారు, యా ఇలా. అండ్ పడేశారని నాకు చాలా చాలా కోపం వచ్చింది అనమాట. లైక్ నేను కొట్టలేదు, బట్ చాలా కోపం వచ్చింది. అండ్ నేను కొంచెం కోపం అయిపోయాను, ఎందుకు పడిసావు ఎందుకు పడిసావు అనేసి. తర్వాత నేను ఈ వీడియో చూస్తున్నప్పుడు వాడు తీయడానికి కూడా ట్రై చేశాడు. ఇట్స్ సో స్వీట్ ఆఫ్ హిమ్. మమ్మీ కష్టపడి కట్ చేసింది, అవి తీసి వెంటనే వేసేయాలి అని కూడా వాడు ట్రై చేశాడు. ఐ ఫీల్ సో లైక్ హాహా అలా నవ్వొచ్చింది అనమాట. బట్ డోంట్ వరీ, ఇవన్నీ మేము త్రో చేస్తాము. త్రో చేస్తే మళ్ళీ ఒక ఆనియన్, ఒక టమాటో, ఒక నిమ్మకాయ కదా, మళ్ళీ నీట్గా మేము కట్ చేసుకున్నాము. అండ్ నేను వచ్చి చూసినప్పటికీ ఇలా పడేసి అమాయకమైన ఫేస్ పెట్టుకుని సైలెంట్గా ఎత్తేస్తున్నాడు అనమాట. అంటే ఆడి దృష్టిలోని వాడు తీసిన తప్పుని అంటే కరెక్ట్ చేశాడని ట్రై చేస్తున్నాడు. సో నేను చెప్పాను కింద పడినవి మనం తినము, అది త్రో చేసేస్తాము అని చెప్పాను. అయితే సారీ చెప్పు అంటే అని ఎక్కిరిస్తాను అనమాట. 5 మినిట్స్ వరకు అలా నాకు ఎక్కిరించాడు. దాని తర్వాత హీ స్టార్టెడ్ ఫీలింగ్ గిల్టీ. ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, నేనేం చేశాను, నువ్వు పడిసావు. నేను తిట్టాను, ఏడుస్తున్నావా, నీకు మన పడేస్తే కూడా నేను క్యాచ్ చేయాలా. సారీ మమ్మీ. ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఎడక క్లీన్ చేసి మళ్ళీ కట్ చేసుకుందాం. ఓకే మమ్మీ. ఓకే, డోంట్ వరీ. ఓకే, స్మైల్. తర్వాత ఆడు క్యూట్సా స్మైల్ తర్వాత ఎవరికి చెప్పండి బాగా అనిపించదు. సో వాడు మళ్ళీ సెట్ అయిపోయాము, మేమిద్దరం కాంప్రమైజ్ అయిపోయాము. మరొక గిన్నెలో మరొక ఆనియన్, మరొక టమాటో అన్నీ కట్ చేసి అన్నీ చేసి తీసుకొచ్చాను. అండ్ ప్రెజెంటేషన్స్ మేక్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అనమాట. కొంచెం ప్రెజెంటేషన్ బాగా చేస్తే అది నార్మల్ నాచోస్ టమాటా ఆనియన్ ముక్కలైనా కూడా చాలా టేస్టీగా యమ్మీగా కనిపించేస్తాయి. అదే మనం ఒక స్టీల్ ప్లేట్లో పెట్టి ఇస్తాం అనుకోండి, బాగాలేదు. ఇట్స్ జస్ట్ లైక్ నిమ్మకాయ నీళ్ళు అండ్ లెమినేట్, రెండు ఒకటే, జస్ట్ ప్రెజెంటేషన్ అంతే. ఫస్ట్ మేము నాచోస్ అనేస్తాము, దాని మీద ఈ టమాటో ఆనియన్ పీసెస్ ఏవైతే కట్ చేసి ఉంచామో వాటన్నిటిని ఇస్తా. ఫస్ట్ నేను చీజ్ సాస్ కూడా చేసి వీటి మీద అద్దమని థింక్ చేశాను. లైక్ కొద్దిగా మైదా పాలు మిక్స్ చేసి దాంట్లో కొంచెం ఒక చీజ్ శాషెట్ని కూడా మిక్స్ చేసి, ఆ వైట్ సాస్ ఉంటుంది కదా అది కూడా చేసి దీని మీద అద్దం అని థింక్ చేశాను. తర్వాత ఇంట్లో ఎదిగితే మైదా లేదనమాట. సో మైదా లేదంటే ఏదో ఒకటి చీజీ చీజీగా ఉంటే సరిపోద్ది కదా అని చెప్పి దీన్ని కొంచెం క్రీమ్ ఉంటే క్రీమ్ వేస్తాను. దాని తర్వాత ఒక చీజ్ స్లైస్ని తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తాను అనమాట. అండ్ అన్నీ టేస్టీగానే ఉంటాయి. ఈ టైంలోనే బయటకు వెళ్ళడానికి లేదు, బయట నుంచి ఏం తేడానికి లేదు, పళ్ళాలు ఏం చేస్తే అదే యమ్మీ అనమాట.
అండ్ వంట వచ్చిన వాళ్ళు పల్లాలు అనుకన్నా వంట వచ్చిన వాళ్ళు ఏం చేస్తే అదే మిగతా వాళ్ళందరికీ. సో ఇది కుషాల్ టేస్ట్ చూస్తున్నాడు, ఒక నాచోస్ ఒక క్రీమ్లో పెట్టి టేస్ట్ చూస్తున్నాడు అండ్ ఆటోమేటిక్గా బాగా ఉంటుంది. అందులో బాగోపడడానికి ఏముంది చెప్పండి. సో ఇలాంటివి ఏమైనా ఈవినింగ్ స్నాక్స్ కింద ఇలాంటి మినిమం చిన్నవి చేసుకుంటూ ఉంటే మరి కంగారు రాకుండా ఉంటుంది అన్నమాట. సో టీవీ చూసుకుంటూ చేశాను అండ్ ఈ వీడియో ఆల్రెడీ షూట్ చేశాను. సో ఈ కంటైనర్స్ అన్నీ యూస్ చేసేయచ్చు ఈరోజు. సో ఒక వచ్చి ఆల్రెడీ 10 డేస్ అలా అయిపోయింది, బట్ వీడియో షూట్ సరిగ్గా చేయలేదు అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు వాటిని షూట్ చేస్తానా, ఎప్పుడు వాటిని యూస్ చేస్తానా అనేసి. అండ్ దాని తర్వాత వచ్చేసి ఈ కంటైనర్స్లోనే నేను ఈరోజు ఇంట్లో నిమ్మకాయలు ఉంటే మాత్రం వాటిని జాగ్రత్తగా దాచుకోండి. నిమ్మకాయలు అస్సలు దొరకట్లేదు బయట మార్కెట్లో కూడా. ఇప్పుడు నిమ్మకాయ తొక్క కూడా చాలా చాలా యూస్ఫుల్ లాగా అనమాట. సో ప్రతిదీ జాగ్రత్తగా ఉంచుకోవాలి. అండ్ మేము ఫ్లిప్కార్ట్ నుంచి కొంచెం గ్రాసరీస్ అన్నీ తీసుకొచ్చాము. సో గ్రాసరీస్ అన్నీ తెచ్చినప్పుడు ఇక్కడ నేను ఒక టిప్ చెప్తాను. గ్రాసరీస్ తెచ్చినప్పుడు ఈ చనా చోలే ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే మీకు చాలా రోజుల వరకు చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. బయట పెడితే అప్పుడప్పుడు పురుగు పట్టేస్తాయి, బట్ అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము. ఈ డీప్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. మీది ఫ్రిడ్జ్లో ప్లేస్ ఉంది అనుకుంటే మాత్రం వాటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. అలాగే జీడిపప్పు, బాదం ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అవి చాలా రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. లేదంటే చూడండి, బయట అలా ఉంచేస్తే కొంచెం జిడ్డు వాసనలా వస్తాయి, మెయిన్లీ ఆల్మండ్స్ ఇవన్నీ. అదే ఫ్రిడ్జ్లో పెట్టామంటే అవి ఏవి రావన్నమాట. ఫ్లిప్కార్ట్లో ఎప్పుడైనా షాపింగ్ చేస్తే ఆల్మండ్స్ ప్యాకెట్ ఫ్రీగా ఇస్తూ ఉంటారు కదా, సో అలా మా ఇంట్లో బోల్డెన్ ఆల్మండ్స్ ప్యాకెట్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఇంకొక టిప్ ఏంటి అంటే, కొబ్బరికాయని మీకు టైం ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవడం, లేదా కోరి కానీ చేసుకుంటే కూడా చాలా చాలా ఈజీ అన్నమాట. అండ్ ఎప్పుడు చట్నీ ఏమైనా కావాలంటే చేసుకోవడానికి సూపర్ ఈజీగా ఉంటుంది. లేదా కొబ్బరి అన్నం ఇలాంటివి ఏమైనా చేసుకోవాలంటే కూడా మనకి చాలా చాలా ఈజీ అవుతుంది. ఇలాగా మనకి ఉంటే టైం సేవింగ్ అన్నమాట. ఈ రోజుల్లో మనమే కదా పిల్లల్ని కూడా చూసుకోవాల్సింది. సో టైం చాలా చాలా ఇంపార్టెంట్. మన రోజంతా కిచెన్లో ఉంటే వాళ్ళని ఎవరు ఎంటర్టైన్ చేస్తారు, వాళ్ళకి ఇంకా బాగా అనిపించదు. సో వీ హ్యావ్ టు మేక్ అవర్ టైం ప్రయారిటీస్. దాని తర్వాత పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా నీట్గా క్లీన్ చేసి వాటి కాడలు తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే సూపర్ శాంతిగా అనిపిస్తుంది అండి. అంటే ఎప్పుడైనా ఫ్రిడ్జ్ నుంచి తీసామా, ఫటాఫట్ కట్ చేసి వేస్తామా, వంట చేస్తామా, చాలా చాలా ఈజీ అయిపోతుంది మన వర్క్ అన్నది. సో పచ్చిమిరపకాయలు చాలామంది ఇలా కాడలతోనే ఉంచేస్తారు. కాడలతో ఉంచేస్తే అవి తొందరగా పాడైపోతాయి, ఆ కాడల్లోనే ఆ ఖరాబ్ ఉంటుంది అన్నమాట. సో ఇవి ఒకసారి మనం ఇలా చేసినప్పుడు ఏంటవుతుందంటే, మనకి మంచివి కానివి ఏమైనా మనం సెలెక్ట్ చేసేటట్టు ఉంటుంది, అలాగే వాటి కాడల్ని తీసేటట్టు ఉంటుంది. సో ఫస్ట్ వీటన్నిటిని నేను వాటర్లో వేసి ఒక బాగా వాష్ చేసేస్తాను. దాని తర్వాత ఒక డ్రై టవల్ మీద దేని మీదైనా వేసి ఒక 5 నిమిషాల పాటు ఎండనిస్తాను. ఫ్యాన్ ఉంటే ఈ రోజుల్లో త్వరగానే ఎండిపోతున్నాయి కదా. అండ్ ఈలోపు నేను ఏం చేస్తానంటే ఒక టిష్యూ పేపర్ తీసుకుని దాని మీద దాంతో ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో అదంతా అబ్జార్బ్ చేసేలా చూస్తానన్నమాట. ఈ విధంగా నేను వీటిని చేస్తూ ఉంటాను. అండ్ మీరందరూ ఏం చేస్తున్నారు మీ లైఫ్ వర్క్ ఈజీ అవ్వడానికి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇట్స్ సో హెల్ప్ఫుల్, ఒకరికొకరు హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీ టిప్స్ కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తే నాకు తెలియని ఏమైనా ఉంటే నాకు తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియని ఉంటే మిగతా వాళ్ళకి తెలుస్తుంది. సో పలానా వాళ్ళు మంచి టిప్ చెప్పారు అని రేపటి వీడియోలో నేను చెప్తాను. ఎప్పుడైనా పచ్చిమిరపకాయలు స్టోర్ చేసినప్పుడు కింద ఒక టిష్యూ వేసుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే ఈ ఒకవేళ ఈ పచ్చిమిరపకాయలు ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే ఆ టిష్యూ అనేది దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అన్నమాట. ఈ విధంగా నేను చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ పాటిస్తూ నా లైఫ్ని వర్క్ని కొంచెం ఈజీ చేసుకుంటున్నాను. అండ్ ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. అండ్ సేమియా ఇవన్నీ కూడా మీరు కావాలి అనుకుంటే ముందే ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రై నీట్గా చేసేసుకుని వాటిని 8 కంటైనర్లో పెట్టేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఉప్మా చేసుకున్నప్పుడు ఫట్ మని చేసేసుకోగలుగుతాం. జస్ట్ తీసామా, తాలింపు పెట్టేసామా, అండ్ డడంటడా ఉప్మా రెడీ. అండ్ వీట్ ఫ్లేవర్డ్ మ్యాక్రోని కూడా తెప్పించాము. సో అవన్నీ నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు కొంచెం మ్యాక్రోని సీసాలో వేసిన తర్వాత కూడా కొంచెం మిగిలే కదా, వాటన్నిటినీ నేను ఒక బాస్కెట్లో ఉంచేసుకుంటాను. సో వాటిని నాకు కనిపించేటట్టు వాటిని నేను ఫస్ట్ యూస్ చేసేస్తానమాట. ఈ విధంగా నేను నా కిచెన్ని ఆర్గనైజ్ చేసుకుంటాను. ఐఎమ్ నాట్ ఎ ప్రో అండి, నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నేనేం కిచెన్ ఆర్గనైజ్ చేయడంలో నేను సూపర్, నేను చాలా బాగా చేస్తాను, ఐఎమ్ ఎ ప్రో అని నేను ఎక్కడ చెప్పట్లేదు. ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ అనమాట, అంతకు మించి ఇంకేం లేదు. ఇట్స్ లైక్ షేరింగ్ అవర్
ఐడియాస్ అంతే. ఫస్ట్ నేను వీటన్నిటిది మూడిక మరి ముందుకి ఉంటుంది కదా అది నేను కట్ చేసేస్తా. సో తర్వాత ఇంకా నేను నైఫ్ యూజ్ చేయక్కర్లేదు, వాటిని అక్కడ పెట్టేసి తర్వాత పీలర్తో పీల్ చేసేస్తానన్నమాట. పీల్ చేసిన తర్వాత నా ఫుడ్ ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దాని నుంచి నేను ఈ క్యారెట్ మొత్తాన్ని గ్రేట్ చేసేసుకుంటాను. సో నేను ఇంకొకటి కామెంట్స్లో కూడా ఎక్కువ వింటుంది ఏంటి అంటే మీరు ఎక్కువ టెక్నాలజీని యూజ్ చేస్తారు అనేసి. సో టెక్నాలజీ కనిపెట్టిందే మనం యూజ్ చేయడానికి కదా, టెక్నాలజీ కనిపెట్టిందే మనం మన కంఫర్ట్స్కి తగ్గట్లుగా వాటిని యూజ్ చేసుకోవడానికి. అంత కష్టపడి మనం డబ్బులు సంపాదించేది కూడా మనం కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి. సో టెక్నాలజీ యూజ్ చేసుకోవడం ఎటువంటి తప్పు కానీ ఎటువంటి గిల్ట్ కానీ ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఎన్ని గ్యాడ్జెట్స్ ఉంటే అన్నిటినీ యూజ్ చేసుకోండి, ఇట్ సూపర్ ఈజీ చేస్తుంది మన లైఫ్ని. లైక్ చాలామంది ఫుడ్ ప్రాసెసర్ ఉంటే యూజ్ చేయరు, లేదంటే మిక్సీ ఉంటే తీయరు. లైక్ వై? ఇట్స్ ఓకే. మనం మన టెక్నాలజీని మనం యూజ్ చేయకపోతే మరెవరు యూజ్ చేస్తారు? మనం కోసమే, మన సదుపాయం కోసమే వీటన్నిటిని కనిపెట్టారు. సో మనం వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలంటే వాటిని యూజ్ చేయాలన్నమాట. సో నేను ఫస్ట్ ఫుడ్ ప్రాసెసర్లో క్యారెట్ మొత్తాన్ని గ్రేట్ చేస్తాను. తర్వాత ఈ క్యారెట్ మొత్తాన్ని మంచిగా ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటాను. తర్వాత ఫుడ్ ప్రాసెసర్ సేమ్ ఫుడ్ ప్రాసెసర్లో మీరు ఆనియన్స్ గ్రేట్ చేసి పెట్టుకోవచ్చు, జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ లైక్ ఈ ఫుడ్ ప్రాసెసర్ది నేను ఫుల్ వీడియో ఆల్రెడీ షేర్ చేశాను, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. లైక్ చాలామంది పెద్ద ఫుడ్ ప్రాసెసర్ తీసుకుంటారు, దట్ అదేంటి అంటే చాలా స్పేస్ని ఆక్యుపై చేస్తుంది అండ్ దాంతోపాటుగా చాలా అటాచ్మెంట్స్ ఉంటాయన్నమాట. మీకు ఇష్టం అటాచ్మెంట్స్ అంటే ఇట్స్ వెరీ గుడ్, బట్ నాకు అటాచ్మెంట్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ కాంప్లికేటెడ్ లాగా ఫీలింగ్ వస్తుంది. సో నేనైతే తక్కువ అటాచ్మెంట్స్ ఉన్నవే నేను ప్రిఫర్ చేస్తాను. సో దీనికి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. తర్వాత నేను మీకు మొన్నటి వీడియోలో కూడా షేర్ చేశాను కదా బోల్డ్ అనే టమాటోలు ఉన్నాయి అని చెప్పి. సో నేనేం చేస్తున్నానంటే టమాటో ప్యూరీ చేసేసుకుందాము. తర్వాత ఫస్ట్ టమాటోలన్నీ తీసి వాటన్నిటినీ మంచిగా వాష్ చేసి తర్వాత మూడికలు కట్ చేసుకోవాలి. మూడికలు బాగుండవు కదా, సో మూడికలు కట్ చేసి నేను ఫుడ్ ప్రాసెసర్లో వేసేస్తానన్నమాట. అండ్ గ్రేవీ చేసుకోవడం కూడా సూపర్ ఈజీ అండి, గ్రైండ్ చేస్తామా ఫ్రిడ్జ్లో పెట్టామా అంతే. సో ఏ కర్రీ చేసుకోవాలి అనుకున్నా కొంచెం తీసామా వేసామా ఎంత ఈజీ అయిపోతుంది. లైక్ చికెన్ కర్రీ చేసుకోవాలనుకున్నా, పనీర్ కర్రీ, టమాటోలు ఎందులో యూజ్ అవ్వవు చెప్పండి, ప్రతి దాంట్లోనే యూజ్ అవుతాయి. అండ్ టమాటో రైస్ ఇవన్నీ చేసుకోవాలి అనుకుంటే టక్కుమని చేసేసుకోవచ్చు అనమాట. సూపర్ 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 ఈజీ చేస్తుంది మీ లైఫ్కి. చాలామంది అయితే దీని గ్రేవీని కుక్ కూడా చేసేస్తారు, లైక్ ఆయిల్లో అన్నిట్లో నీట్గా ఫ్రై చేసేసి. లైక్ హాఫ్ కర్రీ అన్నది వీకెండ్స్లోనే చేసేస్తారు. అండ్ ఇలాంటివి ఏమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పినప్పుడు ఓల్డ్ మంది కామెంట్ చేసేది ఏంటో తెలుసా, ఫ్రెష్ ఫుడ్డే తినాలి, ఇలా చాప్ చేసి ఇలా ఉంచుకున్న ఫుడ్ తినకూడదు అనేసి. ఇట్స్ ఆల్సో ఫ్రెష్ అండి, ముందు కట్ చేసిన ఇప్పుడు కట్ చేసిన పెద్దగా కొన్ని మైక్రో న్యూట్రియన్స్ లాంటివి పోతాయేమో కానీ మిగిలినవన్నీ బాగా ఉంటాయి. సో అంత ప్రాబ్లం ఏమీ అవ్వదు. మనం మరీ ఫ్రోజన్ తినట్లేదు, అలా అని బయట కొంచే తినట్లేదు. ఇట్స్ ఓకే. ఈ టైం కోసం అయితే ఏవి కంఫర్టబుల్ అనిపిస్తే వాటిని మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇది నేను ఆల్రెడీ బట్టర్ ఒక 1/2 kg తీసుకొస్తేను, వాటిని కూడా ఇలా క్యూబ్స్లా కట్ చేసి ఉంచేసుకున్నాను. సో ఎప్పుడు కావాలంటే ఒక క్యూబ్ జస్ట్ తీసి యూజ్ చేసేసుకోవచ్చు. బాగుందా ఐడియా? అండ్ మళ్ళీ ఈవినింగ్ వచ్చిందే కదా, మరొక ఈవినింగ్ స్నాక్తోని ఈరోజుది వీడియో ఎండ్ చేస్తాను. సో కొంచెం దోశ పిండి ఉంటే ఫ్రిడ్జ్లోని దాని అంత కంఫర్ట్ మరొకటి లేదండి. మీరు సూపర్ సూపర్ ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏవి కావాలంటే అవి చేసుకోవచ్చు. దోశ పిండి ఈజ్ లైక్ బ్లెస్సింగ్ అన్నమాట మన లైఫ్కి. అండ్ మెయిన్లీ పిల్లలు ఇంట్లోనే ఉంటే వాళ్ళకి కూడా ఎక్కువసార్లు ఆకలి వేస్తుంది అన్నమాట. ఆడుతూ స్కూల్కి వెళ్ళిపోతే అంత తెలియదు కానీ ఇంట్లోనే ఉంటే ఎక్కువసార్లు ఆకలి వేస్తుంది. సో నేనేం చేస్తానంటే దోశ బ్యాటర్ని కంప్లీట్గా ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను, గ్యారంటీగా, కంప్లీట్గా కాదు గ్యారంటీగా. సో దానికి మనం పొంగనల్లా చేయొచ్చు, ఎగ్ దోశ చేయొచ్చు, కారం దోశ అని, ఉల్లి దోశ అని, ఉప్మా దోశ అని, ఏదో ఒకటి. దోశ బ్యాటర్ ఉంటే టక్ టక్ మన పకోడీలాగా ఏదో ఒకటి వేసేయచ్చు. అండ్ లాస్ట్కి కొంచెం దోశ బ్యాటర్ ఏదో మిగిలింది, దానికోసం నేను ఏం చేస్తున్నానంటే కొంచెం క్యారెట్, తర్వాత క్యారెట్ తురుము ఇప్పుడే ఫ్రెష్గా తురిమాం కదా, క్యారెట్ తురుము, ఆనియన్స్ అన్నీ వేసి బాగా మిక్స్ చేస్తాను. దోశ బ్యాటర్ ఇది నిన్నటిది కాబట్టి ఆల్రెడీ కొంచెం పుల్లగానే ఉంటుంది, కాబట్టి పెరుగు ఏం వేయాల్సిన అవసరం లేదు. అండ్ హ్యాపీగా కొంచెం ఆయిల్ వేసి పొంగనాల ప్యాన్లోని పొంగనాల్లో వేసుకోవచ్చు.
తర్వాత నాన్ స్టిక్ ప్యానే కాబట్టి చాలా చాలా ఈజీగా వచ్చేస్తాయి నా పొంగనాలు అన్నవి. అండ్ మంచిగా ఒక చిన్న నైఫ్ పట్టుకుని జాగ్రత్తగా అన్నిటినీ టర్న్ చేసి ఇటు అటు కాల్చుకుని యమ్ యమ్ అనుకుంటూ ఊరగాయ నంచుకొని లేకపోతే కెచప్ నంచుకొని తినేవచ్చు. అండ్ అన్నిటినీ తీస్తాను, ఒక ప్లేట్లో పెట్టాను, మధ్యలోని ప్రియా మ్యాంగో పికిల్ యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో ప్రియా మ్యాంగో పికిల్ యాడ్ చేసుకుని అమ్ అమ్ అని తినేస్తాము ఈరోజు టీవీ చూస్తూ. టీవీ చూడడానికి ఏం బాగా అనిపించదు, బట్ స్టిల్ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు అంటే కూడా బాధేస్తుంది. చూస్తే భయం వేస్తుంది, చూడకపోతే బాధేస్తుంది. వియర్డ్, అదొక వేరే టాపిక్, నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో టీవీ చూసుకుంటూ తినేస్తాం. హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాం. అప్పుడు వరకు టాటా, బై బై.